మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే టూ మేజర్ ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్ గురించి అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఓన్ హౌస్ అనే ఎమోషన్స్ని వాళ్ళు ఇక్కడ బిల్డ్ చేసేసుకుంటారనమాట. ఎవరిని అడిగినా కూడా తొందరగా సొంత ఇంటికి షిఫ్ట్ అయిపోవాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని దాన్ని చాలా బలంగా వాళ్ళ మనసుల్లో వాళ్ళ మెదడులో నాటేసుకుంటారు. అలా ఎందుకు అని వాళ్ళని అడిగితే ఓన్లీ వన్ రీజన్, సెక్యూరిటీ. సో వీళ్ళు ఈ సెక్యూరిటీ కోసం ఏం చేస్తారు అంటే ఎక్స్ట్రా లోన్స్, ఎక్స్ట్రా ఈఎంఐస్ అండ్ ఆ గృహ ప్రవేశాలకి ఇంకా ఫంక్షన్లకి ఇంకా అప్పులు తెచ్చి ఫస్ట్ అయితే సొంత ఇల్లు కట్టేసుకుంటారు. దాని తర్వాత ఆ సొంత ఇల్లు ఈఎంఐ కానీ లోన్ కానీ రీపే చేయడం కోసం వాళ్ళు ఇంకా 10 ఇయర్స్ 15 ఇయర్స్ కష్టపడుతూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎర్న్ చేసే మేజర్ పార్ట్ అంతా కూడా ఈ ఈఎంఐస్కి లోన్స్కే వెళ్ళిపోతుంది. వేరే ఇన్వెస్ట్మెంట్లు చేద్దామన్నా కూడా చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మనీ లేవు కాబట్టి. అండ్ ఫినాన్స్లో ఇంకొక రూల్ కూడా ఉంటుంది, మనం ఒకవేళ 100 రూపీస్ సంపాదిస్తే అందులో 20 రూపీస్ మాత్రమే ఓన్ హౌస్కి కట్టాలి అని. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అది అస్సలు ఫాలో అవ్వరు. సో ఈ ఓన్ హౌస్ అనే ఎమోషన్ని కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి చాలా తక్కువ కాస్ట్కే మంచి రెంటెడ్ హౌసెస్ వస్తున్నాయి. అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే ఎన్నో అపార్ట్మెంట్స్లో మంచి సెక్యూరిటీ ఇస్తున్నారు. అంటే సెక్యూరిటీ అంటే ఆ సెక్యూరిటీయే కాదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం కూడా ఓన్ హౌస్ అయితే తీసుకుంటారు. అండ్ ఓన్ హౌస్ అనేది డెఫినెట్గా ఒక మంచి అసెట్, కానీ ఇన్స్టాంట్గా మనకి మనీ అయితే ఇవ్వదు. అండ్ మనమే దానికి ఎప్పుడు మనీ పెడుతూ ఉండాలన్నమాట, ఆ ఈఎంఐ కంప్లీట్ చేసే వరకు, ఆ లోన్ కంప్లీట్ చేసే వరకు. సెకండ్ థింగ్ వచ్చేసి మ్యారేజ్. ఒకవేళ మన ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఆయన షర్ట్లు మనం వేసుకుంటాం, మన షర్ట్లు ఆయన వేసుకుంటాడు, ఖర్చు తగ్గుతుంది. ఇంకా పెళ్లి విషయానికి వస్తే బ్రేస్లెట్లు, గోల్డ్ రింగులు, కట్నాలు, ఓహో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ఒకవేళ మన ఇంట్లో అమ్మాయి ఉందనుకోండి, మన ఫాదర్ ఎప్పటి నుంచో మనీని దాచుకుంటూ ఎన్నో లక్షలు జమ చేయాలి. అండ్ అంత జమ చేసినా కూడా పెళ్లి టైంకి వచ్చేసరికి ఇంకా ఖర్చులు పెరుగుతాయి. అండ్ దానికోసం అప్పులు తీసుకురావాలి. అండ్ ఆ కట్నాలు వాళ్ళన్నిటికీ ఇవ్వడానికి ఇంకా అప్పులు తీసుకురావాలి. అండ్ వీటికి వడ్డీలు కట్టాలి. ఇంత పెద్ద తతంగం ఉంటుంది అనమాట. అట్లని చెప్పి పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేయొద్దు అని అనట్లేదు. పెళ్లి ఖర్చు అనేది కొంచెం తగ్గించుకోవాలి అంటున్నాను. ఎందుకంటే ఒక్కరోజు పెళ్లికి మనం ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ తీసుకొస్తాము, డిజైనర్డ్ శారీస్ తీసుకొస్తాము, లక్షలు ఒకటే రోజు వేసుకుంటాము. అండ్ ఆ ఫ్లవర్స్ కూడా ఒకటే రోజు డెకరేట్ చేస్తారు. అండ్ ఇంకా తిండి విషయానికి వస్తే ఒక్కొక్కటి ప్లేట్లో ఇంత తిండి అదే చెత్తకెళ్ళిపోతుంది అనమాట. సో ఈ ఖర్చులు తగ్గించుకొని పిండి కొద్ది రొట్టె అన్న కాన్సెప్ట్లో మనం కొంచెం తగ్గించుకొని వెళ్తే నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఎంతో సేఫ్గా ఉంటుంది. ఈవెన్ మనకైనా అవ్వచ్చు, లేకపోతే అండ్ ఆ పెళ్లి చేసుకునే వాళ్ళకైనా అవ్వచ్చు. ఖర్చు అనేది మైండ్లో ఉంచుకొని మనం మ్యారేజ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం చాలామందిని చూసాము పెళ్ళికి మొత్తం 5 ఉంగరాలు వేసుకొని పెళ్ళి అయిపోయిన తర్వాత అదే 5 ఉంగరాలు బ్యాంక్లో పెట్టి డబ్బులు తీసుకొచ్చేటోళ్ళని చాలామందిని చూసాము. సో అలాంటి మిస్టేక్, ఈ మేజర్, ఈ రెండు విషయాల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతాయి. అండ్ మనం వెనక ముందు ఆలోచించకుండా పెడుతూనే ఉంటాం. సో అలా కాకుండా కొంచెం ఆచితూచి అడిగేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్కి చాలా మనీ అయినా సేవ్ అవుతుంది.